శుభం యాదు కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉంటుందో విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు చూసుకున్నప్పుడు వాళ్ళకి వేయ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అదే విధంగా 6వ స్థానంలో శుక్రకేతువు, అదేవిధంగా సప్తమంలో చూసుకుంటే మనకు శని గురు వక్రస్థితి పొంది ఉండడము, అష్టమంలో కుజుడు, అదేవిధంగా లాభంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నారు. ఇక్కడ లాభంలో ఉన్న శుక్రుడు బుధుడు ప్లస్ రవి, ఇది ఒక అద్భుతమైన స్థానం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ రవి యొక్క ప్రభావం అనేది వీళ్ళకి బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. అంచేత లాభంలో మూడు గ్రహాలు ఉండి వ్యయంలో ఒకటే గ్రహం ఉంది కాబట్టి అది కూడా షాడో ప్లానెట్గా ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి గురు దృష్టి కూడా పడి ఉంది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ ఫీల్డింగ్స్ అని ఇప్పుడు ముందు స్టార్ట్ అవబోతున్నాయి. ఇక ముందు ఆయన ఏ ఇనిషియేటివ్ చేసినా, ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆరంభించినా ఈ 15 రోజుల్లో ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. రాహు యొక్క పీడనం కూడా కొంతవరకు తగ్గుతుంది, ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం నుండి మృగశ నక్షత్రం మీదకి వెళ్తుంటాడు కాబట్టి ఆ పీడనం కూడా కొంతవరకు తగ్గుతుంది. కుజుడు యొక్క పీడనం కూడా, ఏడో ఇంట్లో ఉన్న కుజుడు యొక్క పీడనం కూడా ఆల్మోస్ట్ తగ్గినట్టే కాబట్టి, ఎందుకంటే మకరంలో నుండి కుంభంలో ప్రవేశించాడు కాబట్టి కుజుడు పీడనం కూడా తగ్గడం వల్ల వైవాహిక జీవితంలో కూడా చక్కటి మార్పులు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపార నడిపించే వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ సైన్గా ఉంటుంది. ఈ సంవత్సరం, ఈ నెల, అందులో స్పెసిఫిక్గా ఈ 15 రోజుల్లో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వలన మళ్ళీ రీజనరేట్ అవ్వడము, మళ్ళీ వ్యాపారంలో పుంజుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇది కాకుండా వీళ్ళు చేసే ఉద్యోగంలో, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పనిలో చేసే వాళ్ళకు కూడాను ఒక ఊరటగా ఉండడం, సక్సెస్ఫుల్ అని కనబడడం అనేది కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత వివాహ సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఒక సక్రమీకత అవడము, ఒక సక్సెస్ జరగడం జరిగే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నాలు చేసి వివాహం కూడా జరుగుతుంది. పిల్లలకి ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళకి ఈ సమయంలో ప్రయత్నం చేస్తే కర్కాటక రాశి వారికి డెఫినెట్గా ఒక అద్భుతమైన మాట అనుకోవడం అవుతుంది. తర్వాత నవంబర్ తర్వాత వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మనం చూసుకోవాల్సినంటే ఇక్కడ ఏడే ఇంట్లో ఇంకా ఆ శని గురువు ప్రభావంలో గురువు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నంలో మార్గంగా మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి. డెఫినెట్గా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నా దాన్ని బయటపడ్డాము, రాజమార్గం కనబడడం, రాజయోగంలో వెళ్ళడం, ఇవన్నీ మనకు బాగా కనబడే అవకాశం ఉంటుంది. చెప్పగలుగుతామండి. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.